రైత మిత్రులందరికీ శుభోదయం ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు మనము జీవాల పెంపకములో మేపు పద్ధతులపై మనం డిస్కస్ చేస్తున్నాము ఇంతకు ముందు మేపు పద్ధతులలో ఎండు గడ్డి దానా లేకుండా పచ్చి గడ్డిపై జీవాలను ఎలా మెయింటైన్ చేయాలో మనం డిస్కస్ చేసాము ఈ రోజు మనము పచ్చి గడ్డి లేకుండా దానా మరియు ఎండు గడ్డిపై మనం ఎలా చేయాలో రెండో టాపిక్ గా చేస్తున్నాము సో దానికన్న ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా అంతకు ముందు చూసి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే మీ కుడి వైపున ఉన్న గంట సింబల్ ని నొక్కినట్లయితే పైన ఆల్ వస్తుంది ఆ ఆల్ నొక్కినట్లయితే మీకు నేను భవిష్యత్తులో పెట్టబోయే అన్ని వీడియోలకు నోటిఫికేషన్స్ వస్తాయని తెలియజేస్తూ మీ మదన్ కుమార్ ఇప్పుడు మనము ఒరిజినల్ టాపిక్ లోకి వచ్చినట్లయితే అసలు ఎండుగడ్డి అంటే ఏంటి ఎండుగడ్డి ఎన్ని రకాలు అసలు యాక్చువల్ గా జీవాలకు కావాల్సిన పోషక పదార్థాలు ఏంటి మనం ఇచ్చే ఎండుగడ్డి దానాలో ఏమేం పోషక పదార్థాలు ఉంటాయి మనం ఇంకేం ఇవ్వాలి ఏ రూపంలో ఇవ్వాలి దేని లెక్కలో పెట్టుకొని ఇవ్వాలి అండ్ ఆదాయము ఖర్చు లెక్కలేలా చేయాలి అండ్ నా సలహాలు సూచనలు మీరు అడిగినట్టయితే నేను ఈ రోజు మీకు డిస్కస్ చేయబోతున్నాను ఎండుగడ్డి అంటే ఏంటి అంటే ఏవైతే ధాన్యపు మొక్కలు ఉన్నాయో ధాన్య పంట ఉందో అలాగే కాయజాతి పంట ఉందో వాటికి సంబంధించిన ధాన్యం గాని కాయలు మనం తీసుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన గడ్డిని ఎండబెట్టి పశువులకు మేతగా వాడే దాన్ని మనం ఎండుగడ్డి అంటాము అందులో నీరు సున్నా ఉండి 100కు 100 డ్రై మ్యాటర్ లేదా ఎండు పదార్థము ఉంటుంది మరి ఎన్ని రకాలు ఉన్నాయి ఈ ఎండుగడ్డలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మనం ఇప్పటి తక్కువ ముందు చెప్పుకున్నట్టే ధాన్యం రకం ఒకటి అండ్ కాయజాతి రకం ఒకటి ఈ ధాన్యములలో మన తెలుగు రాష్ట్రాల్లో దొరికేది వరి జొన్న మొక్కజొన్న వరి అనేది మన జీవాలకు పనికిరాదు అలా లెగ్నిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత శ్రేష్టమైనది కాదు నేను దాన్ని మీకు సలహా వాడమని ఇవ్వను జొన్న అన్నిటికన్నా కుట్టి జొన్న కుట్టి అతి శ్రేష్టమైనది మొక్కజొన్న కుట్టి కూడా వాడవచ్చు అండ్ నార్త్ ఇండియాకి వెళ్ళినట్టయితే మనకు గోధుమ ఉంది బార్లీ ఉంది సజ్జ కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా మనకు ధాన్యపు సంబంధించిన ఎండుగడ్డలు జీవాల్లో వాడతాము కాయజాతికి సంబంధించింది ఏవి అంటే వేరుశనగ కట్టే శనగ కట్టే కంది కట్టే మినప కట్టే అలసంద కట్టే అండ్ పెసర కట్టే ఇవి కూడా మనము కాయజాతి పశుగ్రాసాలు లేదా కాయజాతి పండానికి సంబంధించిన పంట మరి అసలు ఇదంతా పక్కన పెడితే జీవాలకు ఎదుగుదలకు కానీ పునరుత్పత్తికి కానీ వాటి యొక్క జీవన క్రియ సక్రమంగా జరగడానికి ఏమేం కావాలి పిండి పదార్థాలు శక్తికి కావాలి మాంసకృత్తులు కండరాల ఎదుగుదలకు కావాలి విటమిన్స్ అనేటివి వాటి యొక్క ఎంజైమ్స్ వైటమిన్స్ జీవనక్రియ సక్రమంగా జరగడానికి కావాలి మినరల్స్ అనేది పునరుత్పత్తికి అలాగే జీవనక్రియకి కూడా కావాలి అండ్ నీరు సరిపోయేంత నీరు ఉండాలి పీచు పదార్థము సరిపోయేంత ఉండాలి అన్నిటికన్నా ముఖ్యము ఉప్పు ఉప్పు కూడా తగిన మేర మనం ఇచ్చినట్టయితే మనం ఎండుగడ్డి దానాపై మనము ఏమాత్రం నష్టం జరగకుండా జీవాలను పెంచొచ్చు అనేది నేను చెప్తాను మరి ఇక్కడ మనం ఏమేమి ఇవ్వాలి అసలు మరి ఇప్పుడు ఎండుగడ్డి తీసుకున్నామంటే ఎండుగడ్డిలో పుష్కలమైన పీచు పదార్థం ఉంటుంది మనము పీచు పదార్థం ఇవ్వాల్సిన అవసరం లేదు ధాన్యపు సంబంధించిన పంటకు సంబంధించిన ఈ ఎండుగడ్డి లోపల మాత్రం కొంత శక్తి పదార్థాలు పిండి పదార్థాలు ఉంటాయి కానీ ప్రోటీన్స్ మాంసకృత్తులు చాలా తక్కువ ఉంటాయి అదే మనము కట్టెకు కాయజాతికి సంబంధించిన కట్టెలు తీసుకున్నట్టయితే అందులో కొంచెం మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి శక్తి కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఆ ఒక్క ఎండుగడ్డిని వేసి మాత్రం జీవాలను మనము పెంచలేము ఖచ్చితంగా మనము దానా ద్వారా ఆ శక్తి ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఉప్పు ఈ ఐదు కలిపి మనము దానా తయారు చేసుకొని ఇచ్చినట్టయితే ఆ దానా మరియు ఈ యొక్క ఎండుగడ్డితో మన జీవాలను ఏమాత్రము కూడా శాస్త్రీయంగా నష్టపడకుండా మనం మెయింటైన్ చేయొచ్చు అనేది నేను చెప్తాను మరి ఎలా ఇవ్వాలి దేని బేసిస్గా మనం ఎండుగడ్డి దానా అనేది ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ మనము ఏదైతే పచ్చి గడ్డితో ఎలా మెయింటైన్ చేయాలి దానా మరియు ఎండుగడ్డి లేకుండా పచ్చి గడ్డితో జీవాలను మెయింటైన్ చేయాలో నేను మేపు పద్ధతులు నెంబర్ 1లో చెప్పాను అది మీకు డిస్క్రిప్షన్లో కింద లింకులో ఇచ్చాను ఆ లింకులో ఏంటి అంటే మనము ఎప్పుడైనా కానీ జీవాలకు నేను స్లైడ్ కూడా చేస్తున్నాను చూడండి ఈ స్లైడ్ ప్రకారము
మూడు శాతం అంటే దాని శరీర బరువులో మూడు శాతం 3% బాడీ వెయిట్ కు సంబంధించి మనము ఎండు పదార్థం ఇవ్వాలి చూడండి అంటే ఒక కేజీ బరువు ఉన్న గొర్రెకి గాని మేకకి గాని మనము ఇవ్వాల్సింది 30 గ్రాములు అలా 10 కేజీల బరువు ఉన్న గొర్రె పిల్ల గాని చిన్న పిల్లలకైతేనేమో 300 గ్రాములు అలా స్లైడ్ లో చూసినట్టు 20 కేజీల వాటికి 600 30 కేజీల వాళ్ళకి 900 40 కేజీలకు 1200 గ్రాములు అండ్ 50 కేజీల వరకు 1500 గ్రాముల ఎండు పదార్థం ఇవ్వాలి అంటే నేను ఇక్కడ 50 వరకు ఎందుకు చూసినా యావరేజ్ గా ఇంతకన్నా రకరకాల వేరేనా ఇంత పెద్దయి ఉండొచ్చేమో గాని ఇవే మనకు ఎక్కువ జీవాలు ఉంటాయి కాబట్టి వీటికి ఇచ్చాను ఈ ఎండు పదార్థం బేసిస్ కనే మనం దానా అయినా మనము అండ్ కుట్టి గాని ఎండుగడ్డి గాని మనము ఇవ్వాలి అలాంటప్పుడు మరి ఎండుగడ్డి ఎంత ఇవ్వాలి దానా ఎంత ఇవ్వాలి 1500 అనుకో సపోజ్ 50 కిలోల బరువు తీసుకున్నాం మరి ఎండుగడ్డి ఎంత ఇవ్వాలి దానా ఎంత ఇవ్వాలి అయితే ఎండుగడ్డి అనేది 75% ఇవ్వాలి దానా 25% ఆ డ్రై మ్యాటర్ కు సంబంధించినాలో విడగొట్టి ఇవ్వాలి అంటే మనము ఇప్పుడు మన 75% అంటే ఎంత వస్తుంది మనకి 1200 గ్రాముల వరకు మనము ఎండుగడ్డి ద్వారా ఇవ్వాల అండ్ 300 గ్రాముల వరకు మనము దేని ద్వారా ఇవ్వాలి మనం దానా ద్వారా ఇవ్వాలి ఓకేనా సో 300 గ్రాములకు దానా డైమీటర్ అంటే 300 గ్రాముల దానా మనము ఇవ్వాలి అర్థమంట అలా నీళ్ళు సున్నా కాబట్టి నీటి శాతం సున్నా కాబట్టి యాసిడిటీ ఇవ్వాలి మరి 75% మనము ఏదైతే ఎండుగడ్డి ఇస్తున్నామో ఒకవేళ మీకు ఒకే రకమైన ఎండుగడ్డి ఉంటే అదే ఇవ్వండి ధాన్యపు మొక్కజొన్న జొన్న కానీ కంది కట్టే ఏ కట్టే అయినా కానీ ఏదన్నా ఒకటి ఉంటే ఒకటే ఇవ్వండి లేదా మీకు రెండు రకాలు ఉన్నట్టయితే ఒక సర్టెన్ రేషియో మెయింటైన్ చేసినట్టయితే మీకు ఇంకా లాభాలు జరుగుతాయని చెప్తాను అది ఏంటి అంటే మనం ఇవ్వాల్సిన ఎండుగడ్డి 1200 గ్రాములు అంటే కేజీ బావ అనుకోండి అంటే ఏటిగా ఒక్కొక్క పెద్ద జాతి నేను 50 కిలోల మేకకు చెప్తున్నాను మీ చిన్నపిల్లలకు చాలా తక్కువ అవసరం అవుతుంది అది మీరు లెక్కలు వేసుకోండి అన్ని నేను 10 నిమిషాలలో నేను మొత్తం చెప్పలేను కదా మీరు క్యాచ్ చేయాలా వీడియోను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలా నేను వేసిన స్లైడ్లు స్క్రీన్ షాట్ తీసుకోవాలా దాని మీద మీరు లెక్కలు చేసుకోవాల్సిందే సో నేను ఒకవేళ మీకు రెండు రకాల కట్టెలు ఉన్నట్టయితే 800 గ్రాములు అంటే రెండు మూడిట్లో రెండు భాగాలు మనకు ధాన్యపు సంబంధించిన జొన్న మొక్కజొన్న ఇవ్వండి అండ్ ఒక భాగము కంది కట్టె ఇచ్చినట్టయితే మీకు అక్కడ మాంసకృత్తులు అండ్ ఏవైతే శక్తి పదార్థాలు వచ్చినా కొంత బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు రెండు లేదంటే ఏది ఉంటుంది మీరు ఇవ్వండి అందులో ఏం ఆబ్జెక్షన్ లేదు ఎందుకంటే దీనికి కావాల్సిన మిగతా ఏవైతే పోషక పదార్థాలు దానా ద్వారా మనము ఫుల్ఫిల్ చేస్తాము ఇప్పుడు మీరు దానా స్లైడ్ చూసినట్టయితే ఇక్కడ ఏంటి అంటే మీరు దానా అనేది నేను చాలా ఫార్మ్స్ విజిట్ చేసినప్పుడు చూసింది ఏదంటే అయితే మొక్కజొన్న నానబెట్టిస్తున్నారు లేదా జొన్న నానబెట్టిస్తున్నారు లేకపోతే కంది పొట్టు ఇలాంటి ఏదన్నా ఒకటి లేదా రెండు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు ఎప్పుడైతే పచ్చిగడ్డి లేదో ఆ పచ్చిగడ్డి లేనప్పుడు దానాను చాలా శాస్త్రీయంగా బ్యాలెన్స్డ్గా మీరు ఇవ్వాల్సిందే ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే 50% శక్తి పదార్థాలకు సంబంధించింది ఇవ్వండి అండ్ 50% మాంసకృత్తులకు సంబంధించినవి ఖచ్చితంగా అందులో కలపాల్సిందే సో ఇక్కడ శక్తికి సంబంధించిన అంటే మొక్కజొన్న 30% వేయాలి 30 భాగాల కన్నా అస్సలు ఎక్కువ ఇవ్వద్దు ఎందుకంటే అంతకన్నా ఎక్కిచ్చినట్టయితే ఆమ్ల అజీర్తి వచ్చేస్తుంది కాబట్టి అది ఇవ్వాలి అండ్ 20% మాత్రము మీరు ఏమివ్వాలి తౌడు వరి తౌడు కానీ అట్లాంటి ఇచ్చినట్టయితే ఇవి రెండూ కలిపి మీకు 50% అయ్యి ఇవి మీకు పీచు పదార్థాన్ని 50% అయ్యి పీచు పదార్థాన్ని మరియు శక్తిని ఎండుగడ్డిలో మనకు తక్కువ ఉన్న శక్తిని అంతా కూడా ఇవ్విస్తాయి అలాగే మాంసకృత్తులకు సంబంధించి ఖచ్చితంగా మీరు 20% వరకు మీరు ఏదైనా కానీ ఒక వేరుశనగ పిండి కానీ కొబ్బరి పిండి కానీ పత్తి పిండి కానీ అండ్ మీకు నువ్వుల పిండి కానీ ఏదో పిండి ఏదైనా కానీ మాంసకృత్తులకు సంబంధించి 20% ఖచ్చితంగా కలపాల్సిందే అంతకన్నా ఎక్కువ ఇస్తే సంతోషమే కానీ మీకు రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అది లిమిట్ అవ్వండి అండ్ కింద ఉన్న మరి ఇంకా మిగిలిన 30% మాత్రం ఖచ్చితంగా కంది కట్టే కానీ కంది పొట్టు మినప్పొట్టు శనగపొట్టు అండ్ మీకు అలసంద పొట్టు పెసరపొట్లు అనేటివి మీకు రాయలసీమలో చాలా దొరుకుతాయి కాబట్టి ఫ్రీగా దొరుకుతాయని కూడా రైతులు చెప్తున్నారు ఫ్రీగా దొరుకుతాయి మీరు అదృష్టవంతులు లేదైతే కొనండి చాలా తక్కువ రేట్లోకి దొరుకుతుందని విన్నాను కాబట్టి శక్తికి 50% మాంసకృత్తులు 50% ఇచ్చినట్టయితే అవి మీకు ఏవైతే మన ఎండు గడ్డిలో లేని పోషక పదార్థాలను బ్యాలెన్స్ చేస్తూ ఓవరాల్గా జీవానికి కావాల్సిన దాన్ని బతకడానికి మనం పైన చెప్పుకున్నట్టుగా అన్ని యొక్క పోషక పదార్థాలు మీట్ అవుతాయి అయితే ఈ దానాలు ఈ 100% దానాలు మీరు ఖచ్చితంగా
శాతము మిందల్ మిక్చర్ చేయండి అండ్ ఇంకొక శాతం మాత్రం మీరు విటమిన్ పొడి ఖచ్చితంగా వేయాలి దాని విటమిన్ ప్రీమిక్స్ అందుకుతుంది అది ఖచ్చితంగా కలపాలి ఎందుకు కలపాలి అంటే ఇక విటమిన్స్ అనేది మీకు స్పెసిఫిక్ గా ఫోకస్ చేస్తున్నా ఎందుకంటే మీరు పచ్చి గడ్డి ద్వారా జీవాలను మేపినట్టయితే అక్కడ మీకు విటమిన్ ఏ ఇ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏ విటమిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ అవి రెండు దొరకవు కాబట్టి అవి రెండు పునరుత్పత్తికి అత్యంత కీలకమైన విటమిన్స్ కాబట్టి మనము ఖచ్చితంగా విటమిన్ ప్రీమిక్స్ ద్వారా ఖచ్చితంగా ఇయ్యాల్సిందే కొందరు రైతులు విటమిన్ ఇంజెక్షన్ అని వాడుతున్నారు ఇంజెక్షన్ ఇస్తే డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్తుంది విటమిన్ ఏ ఇంజెక్షన్ అని మంచిదే కానీ ఎన్ని జీవాలకు అనిస్తాము అంత ఈజీ కాదు అది మీరు విటమిన్ ప్రీమిక్స్ పౌడర్ కలపండి అయితే మరి ఆదాయ వ్యయాలు చేసుకుందాం మరి నిజంగా ఇది ప్రాఫిటేనా పచ్చిగడ్డి అయితే అవుట్ రైట్ గా మీకు చెప్పాను పచ్చిగడ్డిలో వాడినట్టయితే మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎంత అవుతుందండి ఒక ఒక నాలుగు ఆరు కేజీలు మనం ఒక పచ్చిగడ్డి ఒక జీవానికి వేసినామంటే యాభై పైసలకు ఒక కేజీ అంటే మూడు రూపాయలలోనే మనకు మేత అయిపోతుంది అక్కడ మూడు కాకపోతే ఐదు రూపాయలు మరి ఇక్కడ మనకు కుట్టి తీసుకున్నట్టయితే ఆరు రూపాయల కేజీ ఉంటుంది కాబట్టి పన్నెండు వందల గ్రాములకు మీకు అక్కడ స్లైడ్ చూడండి పన్నెండు వందల గ్రాములకు మీకు ఎనిమిది రూపాయలు అవుతుంది అండ్ దానా అనేది ఒక మనం తయారు చేసిన కాంపోజిషన్ల దానా తయారు చేసినట్టయితే మీకు ఇరవై ఐదు రూపాయలు అవుతుంది కాబట్టి మూడు వందల గ్రాములకు సుమారుగా పది రూపాయలు అవుతుంది పద్దెనిమిది రూపాయలు మీకు ఇక్కడ ఖర్చు వస్తుంది ఇప్పుడు నేనేం చెప్పానంటే మీకు ఒక స్లైడ్ చూడండి ఇక్కడ నేను ప్రతి రోజు ఎదుగుదల అనేది అరవై గ్రాములు అతి తక్కువ రేంజ్లో తీసుకున్నాను మంచిగా మెయింటైన్ చేస్తే నూట ముప్పై గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు ఒక రోజుకు పెరుగుతుంది నేను అరవై గ్రాములకే లెక్కేసేసుకొని ఆ విధంగా నేను కొన్ని లెక్కలు చూపించాను చూడండి అక్కడ ఏంటి అంటే ఒక మీకు గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ నాలుగు వేలు అనేసాను ఈ మధ్య నాలుగు వేలకు రావడం లేదని కొందరు అంటున్నారు లేదా మీరు ఒక మన తల్లి నుంచి పుట్టినా కూడా దాన్ని ఎనిమిది నెలలకు ఒక ఈత అయింది కాబట్టి ఆ ఎనిమిది నెలల తల్లి మెయింటెనెన్స్ లెక్కేసుకున్నట్టయితే మనకి ఈ రకంగా పద్దెనిమిది రూపాయలు వేసుకున్నట్టయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఆ పిల్ల కాస్త తల్లిని ఎనిమిది నెలలు మెయింటైన్ చేసి ఒక పిల్ల వస్తుంది అది నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది అలాగే మీరు కొన్నా కూడా నాలుగు వేల ఎనిమిది వందలు అని కొందరు అంటున్నారు ఒకవేళ నాలుగు వందల ఎనిమిది వందలు అయితే అలా అయితే నేను లెక్క మాత్రం నాలుగు వేలకు వేసాను అలా వేస్తూ మనం ఆ పిల్లను తొమ్మిది నెలలు మూడు నెలల పిల్లకు పెంచినట్టయితే నేను ఇచ్చాను లేదా తొమ్మిది నెలలు పెంచినట్టయితే ఎంత ఖర్చు వస్తుందో మీకు ఆ లెక్కలని చూపించాను ఆ లెక్కల ప్రకారం మీ స్క్రీన్ షాట్ చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అక్కడ మనకు పద్దెనిమిది రూపాయలు ఒక రోజుకు ఆదాయం వస్తుంది సో ఇక్కడ మా ఖర్చు పద్దెనిమిది రూపాయలు మరి పద్దెనిమిది పద్దెనిమిది పోతే మన మిగులు పాటు నా లెక్క ప్రకారము చిన్న లెవెల్లో చేసినప్పుడైతే సున్నా మరి ఎట్లా మన జీవాలను సో ఇలా మీరు చేసేటప్పుడు మరి మనం దానాను మా తగ్గించాలా పచ్చిగడ్డి పెంచాలా అని ఇలాంటి లెక్కలు వేసినప్పుడు పచ్చిగడ్డి మీద జీవాలను పెంచడం అంత మంచి పద్ధతి ఇంకొకటి లేదు దానికన్నా అతి తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేయడం లేదు కానీ ఎమర్జెన్సీలో తప్పదన్నప్పుడు ఇలా మెయింటైన్ చేయాలి మరి లాభం ఎలా వస్తుందని మనం అనుకున్నట్టయితే రెండు రకాలుగా ఇప్పుడు మేకలు పెంచిన వాళ్ళకు రెండు పిల్లలు వేస్తాయి అలాగే నేను చెప్పినట్టుగా అరవై గ్రాములే వెయిట్ ఉండకపోవచ్చు నూట ముప్పై గ్రాములు కూడా వస్తుందని చెప్పి చాలామంది రైతు సోదరులు నాకు ఫోన్ చేసి చెప్పారు రైట్ అలా వచ్చినట్టయితే మీకు డబుల్ ఇన్కమ్ కాబట్టి అదే మీకు మిగులు బాట అవుతుంది నేను చెప్పడం ఏంటి అంటే ఈ లెక్కలంతా చెప్పడానికి కారణం ఏంటి అంటే మనం ఎక్కడ ఉన్నాము మనం ఏం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన లాభాల శాతాన్ని పెంచుకుంటామనేది ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను మరి నన్ను సలహాలు సూచనలు అడిగినట్టయితే ఏమి మరి ఇదంటే అన్ని మేపు పద్ధతులలో జీవాలలో పచ్చి గడ్డితో మేపడమే అతి శ్రేష్టమైంది ఏదన్నా కానీ ధాన్యపు జాతి గడ్డి కానీ హెడ్జ్ మన సూపర్ నేపియర్ అండ్ ఒక కాయ జాతి అయినా హెడ్జ్ లూసర్ను కానీ ఏదైనా లూసర్ను పెంచినట్టయితే మీరు మూడు నుంచి నాలుగు రూపాయల మేపు ఖర్చుతోటే జీవాలను పెంచచ్చు కానీ అది లేని వాళ్ళు ఇలా కూడా ప్రయత్నం చేసి కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే లాభాలు వస్తాయని చెబుతాను అలాగే రోజువారీ ఖర్చులు చేస్తూ ఆరోగ్య పరిరక్షణ చేసుకున్నట్టయితే ఈ విధానంలో కూడా ఏం నష్టాలు లేవని మీకు తెలియజేస్తూ మీ మదన్ కుమార్ అండ్ మూడో టాపిక్గా మేపు విధానంగా మనము సైలేజ్తో ఎలా మేపాలి అండ్ దానిలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయనేది మనం మూడో మేపు విధానంలో డిస్కస్ చేస్తాము థ్యాంక్ యూ